ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో మంచి ఫీల్ ఉన్నటువంటి లవ్ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేయడం అయితే జరిగింది అయితే ఇందులో మీకు వచ్చేసి ఏంటంటే ఈ సాంగ్ తగినట్టుగా ఫొటోస్ అనేవి మ్యాచ్ అవ్వకపోవచ్చు బట్ ఎఫెక్ట్తో అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర ఏమైనా సాడ్ సంబంధించి ఫొటోస్ ఉంటే మాత్రం యాడ్ చేసి అయితే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోండి చాలా సూపర్గా అయితే అవుట్పుట్ అనేది ఉంటుంది అండ్ ఈరోజు డెమో వీడియో అనేది మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూస్తున్నారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియోనే చూసేయండి ఫ్రెండ్స్ మీరైతే డెమో వీడియో చూసేశారు కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకైతే చాలా అవసరం కాబట్టి మీరు లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ముందుగా వాటిని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మషన్ అని అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి సో ఫుల్ ప్రాజెక్ట్ ఎండ్ ఓ వచ్చేసి మనకు లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది సో రెండు ఒకే దాంట్లో ఇవ్వచ్చు బట్ చాలా అయితే జిగ్జాగ్ ఉంటుందని చెప్పేసి నేను వేరే అయితే ఇచ్చేసాను అనమాట సో ఓకేనా ముందుగా మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే చాలా వరకు నేను మొత్తం అప్లై చేసేసాను కాబట్టి సో ఇక్కడ మీ ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మీకు సపరేట్గా ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఇవ్వలేదు టోటల్గా ఇందులోనే ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే ఉందో షేప్ సంబంధించి ఇది కావచ్చు నెక్స్ట్ వచ్చే ఈ పేజ్ కర్రీలకి సంబంధించింది కావచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు హాట్ సిమ్మల్తో నేమ్ క్రియేట్ చేసింది ఇది కావచ్చు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ సో ఇవన్నీ మనం చేసుకోవాలి రీప్లేస్ చేసుకోవాలంటే కొంచెం ఓపికతో అయితే చేయాలి సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా కాకపోయినా కొంచెం హాట్గా అయినా సరే కొంచెం వేచి ఉండండి నేను ఎలా చెప్తున్నాను అనేది చూసి వీడియో అయితే చేసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఉంది కదా ఇక్కడ సో ఈ సైజ్ ఫోటో సో దీన్ని వచ్చేసి యాడ్ అయితే చేసుకుందాం తర్వాత వచ్చేసి అదే ఫోటోని మనం గ్రూప్ అండ్ మాస్క్లో అయితే యాడ్ చేసేసుకుందాం సింపుల్గా దానికోసం ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి సో ఇక్కడ నేను చూపించడం కోసం ఈ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ వరకు అయితే డ్రా చేసుకోండి టూ పాయింట్ ట్వంటీ ఫోర్ మిల్లీ సెకండ్స్ వరకు కింద వచ్చినటువంటి ఆప్షన్లలో టైమర్ పక్కన ఉందనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకోండి దీని ముందుగా మీరైతే లిరిక్స్ కిందకి అయితే తీసుకొచ్చారు అంటే నేను ఏ ప్లేస్లో అయితే పెట్టానో అదే ప్లేస్కి అయితే తీసుకొచ్చేయండి ఇక్కడ నేను ఇచ్చిందని మీరైతే డిలీట్ చేసుకోండి నేనైతే కన్బోమ్ అనేది ఆప్ చేసేసాను సో గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళేసి ఒకసారి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి డిలీట్ చేసుకొని ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఫోటో ఉంది కదా బయట సో అదే ఫోటోని లేయర్ అయితే మీరు ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ దీని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ అయితే చేసుకోండి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సో దీన్ని ఈ విధంగా అయితే డిక్రీజ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ ఫ్రేమ్ మనకు తగిన విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి సో ఇప్పుడు చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా దీనిపైన లిరిక్స్ వచ్చినప్పుడు దీని సోక్ అనేది కనిపిస్తుంది సో కింద ఫోటో ఏదైతే ఉందో దాని మీద ఒక కలర్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకొని ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి దీన్ని ఓకేనా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే పేజ్ కర్ల ఎఫెక్ట్ సంబంధించి నాలుగు ఫోటోస్ సేమ్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఓకేనా ఒకటే ఫోటోని మీరు నాలుగు సార్లు డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇదే ఫోటోని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం దీని సైజ్ అనేది డిక్రీజింగ్ చేసుకుందాం మనం ఈ విధంగా చేసుకొని సో వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేర్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి ఇలా నాలుగు సార్లు అయితే డూప్లికేట్ అనేది చేసేయండి ఓకేనా ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత కింద నేను ఇచ్చిన ఫొటోస్ మీద సారీ వీటిని ఇక్కడ వరకు అయితే డ్రా చేసుకోవాలి మనం ఓకేనా సో అది సెలెక్ట్ చేసుకొని ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి వచ్చేస్తుంది ఓకేనా మీరు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద నుంచి సెలెక్ట్ చేసుకుంటే వచ్చేయండి దాని మీద ఒక ఎఫెక్ట్ అనేది ఉంది సో కింద లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకున్నాను కదా సో దీన్ని మనం కింద అయితే యాడ్ చేసుకుందాం మళ్ళీ కింద ఫోటోకి మళ్ళీ సెకండ్ కింద నుంచి సెకండ్ సో దీన్ని కూడా మనం ఇక్కడ సెకండ్ ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకుంటున్నారో సేమ్ అక్కడ కూడా అదే దానికైతే యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే చేసుకుంటూ అయితే వచ్చేయండి సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి యాడ్ చేసుకోండి దీని ఎఫెక్ట్ అనేది మనకైతే యాడ్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకొని అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన వాటిని అయితే మీరు డిలీట్ అనేది చేసుకోండి ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది నేను ఆప్ చేస్తాను చూడండి ఓకేనా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వరకు చాలా సింపుల్గా అయితే యాడ్ చేసేసారు కదా ఎఫెక్ట్ అనేది వచ్చేసింది మీ ఫొటోస్కి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం రిస్కితో కూడుకున్నది సో దీన్ని మీరు సింపుల్గా ఏం చేస్తారంటే సో సింపుల్గానే చేయొచ్చు నేను చెప్తాను కాబట్టి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి కానీ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కదా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఏంటంటే ముందుగా దీన్ని ఇక్కడ వరకు అయితే ట్రై చేసుకుందాం ఓకేనా ట్రా చేసుకున్న తర్వాత కింద ఒక షేప్ అనేది చూసారా ఈ ఫొటోస్కి ఫస్ట్ దీన్ని కొంచెం జూమ్ అనేది చేసేసుకుందాం మనం జూమ్ అనేది చేసుకొని ఈ ఇట్ ఇటైతే తీసుకొచ్చేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని మీరు కాపీ అనేది చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా కాపీ లేయర్ చేసుకుని దీన్ని డిలీట్ చేసేయండి డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రూప్ అండ్ మాస్క్ లేయర్ అయితే ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని డిలీట్ చేసుకొని మీరు కాపీ తీసుకున్న లేయర్ ఉంది కదా ఇప్పుడు ఫోటో సంబంధించి సో లేయర్ అయిపోయినా మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని దాన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చూడండి మీకు సూపర్ అయితే ఈ విధంగా సెట్ అయిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి సారీ ఇక్కడ మనకు ఏదైతే ఎడిట్ చేస్తున్నది ఉందో మనకు గ్రూప్ పైన మాస్క్ అనేది సో వన్ బై వన్ ఈ విధంగా అయితే మీరు ఏం చేస్తారంటే మీరు ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసేయండి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను టోటల్గా అయితే యాడ్ చేసేస్తున్నా అని చూడండి లాస్ట్ అండ్ ఫైనల్గా పైన ఉన్నటువంటి లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను చూడండి ఓకేనా సో దీని కిందకి అయితే పట్టుకొచ్చేసేయండి ఈ విధంగా పట్టుకొచ్చేసి ఇప్పుడు చూడండి మీకు అది ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది ఓకేనా సో మీకు ఏంటంటే ఫస్ట్ ఫోటోని అనేది కరెక్ట్గా దాన్ని తగిన విధంగా అయితే మీరు జూమ్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని అన్నీ యాడ్ చేసుకుంటే అదే విధంగా అయితే వస్తూ ఉంటుందన్నమాట ఓకేనా ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వన్ ఇస్ట్ వన్ రేషియోకి సంబంధించిన ఫోటో కాబట్టి దీన్ని కూడా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఆ ఫోటోలో లేయర్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి న్యూ ప్రాజెక్ట్ అనేది దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ వన్ ఇస్ట్ వన్ రేషోకి కన్వర్ట్ చేసుకున్న ఫోటో ఇదే అనమాట సో దీన్ని అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసుకుని చూసినట్లయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో నేను అదే ఫోటోని యాడ్ చేశాను కాబట్టి మీకు అదే విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఫొటోస్ అనేవి రీప్లేస్ అనేది చేయడం అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి లిరికల్ ప్రాజెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీద ట్యాప్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్ అయితే చేసుకొని మళ్ళీ లేరాయికర్మ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎయిటీన్ లేయర్స్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత లేరాయికన్మ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎయిటీన్ లేయర్స్ అయితే చేసుకోండి మీకు ఆ లిరిక్స్ అనేవి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ మీ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోతుందనమాట సో మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో సో మీకు ఏమైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైక్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్